హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ టెక్ గురు ఫర్ యూ. ఈరోజు మనం రీజనింగ్లో క్యాలెండర్లో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. ప్రశ్నలో జవాబులకు వెళ్లే ముందు ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆడ్ డేస్ అంటే ఏందో తెలియాలి. ఆడ్ డేస్ అంటే తెలుగులో మిగిలిన రోజులు అని చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, మనకి ఇచ్చిన పీరియడ్లో మనకు ఒక పీరియడ్ ఇస్తారు, ఆ పీరియడ్లో పూర్తి వారాల కంటే ఎక్కువ ఉన్న రోజుల్ని ఆడ్ డేస్ లేకుంటే మిగిలిన రోజులు అని చెప్పుకుంటాం అన్నమాట. సో పూర్తి వారాలు అనేది మనకు ఎట్లా తెలుస్తుంది, వారానికి ఎన్ని రోజులు, 7 రోజులు. కాబట్టి 7తో మనం భాగాహరిస్తే, 7తో మనం భాగాహరిస్తే మనకి ఎన్నిసార్లు అయితే పోతుందో అన్నిసార్లు పోను వచ్చే శేషాన్ని మనం ఆడ్ డేస్ అని చెప్పుకుంటాం, మిగిలిన రోజులు అని చెప్పుకుంటాం. 7తోనే ఎందుకు భాగాహరిస్తున్నాం, వారానికి 7 రోజులు కాబట్టి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈరోజు 4th August 2019, ఈరోజు నుంచి 31st August 2019 వరకు ఎన్ని ఆడ్ డేస్, ఎన్ని మిగిలిన రోజులు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో 4th 8 నుంచి 31 8 వరకు, 31లోంచి 4ని తీసేయండి, ఎన్ని రోజులు వస్తాయి మనకు తెలుస్తుంది. 31లోంచి 4ని తీసేస్తే మనకి 27 రోజులు మిగులుతాయి, 27 రోజులు మిగులుతాయి. ఇప్పుడు మనం మిగిలిన రోజులు తెలుసుకోవాలంటే వారానికి 7 రోజులు కాబట్టి 27ని 7తో భాగరించాలి. 7 3లు ఎంత, 21, పోతే రిమైండర్ ఎంత, 6 వచ్చింది. కాబట్టి మనకి ఎన్ని మిగిలిన రోజులు వచ్చాయి, 6 ఆడ్ డేస్ వచ్చాయి అన్నమాట, 6 ఆడ్ డేస్ వచ్చాయి. ఓకే, ఈరోజు 4/8/2019 ఈరోజు ఆదివారం అని మనకు తెలుసు. ఓకే, కాబట్టి 31/8/2019 ఏం వారం అవుతుంది అని మనం కనుక్కోవాలంటే ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయో, సో 6 ఆడ్ డేస్ వచ్చాయి కాబట్టి, సో ఆ ఆడ్ డేస్ వరకు మనం కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. 4th సండే కాబట్టి, ఆదివారం కాబట్టి, ఆదివారం నుంచి 6 లెక్కేయండి, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. కాబట్టి సోమవారం మనం ఆదివారం నుంచి 6 లెక్కేస్తే ఏమొచ్చింది, శనివారం వచ్చింది. కాబట్టి 31 ఆగస్ట్ 2019 మనకి శనివారం అవుతుంది, శనివారం అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఆడ్ డేస్ మనం, ఆడ్ డేస్ ఎన్నో మనకు తెలిస్తే మనం ఈజీగా అది ఏం వారం అవుతుంది అనేది కనుక్కోవచ్చు అనమాట, మనకి ఇచ్చిన వారాన్ని బట్టి. ఓకే, అఫ్కోర్స్ ఈరోజు మనకి సోమవారం తెలుసు, కానీ వాళ్ళు వేరే డేట్ ఇచ్చినప్పుడు అక్కడ అది ఆ రోజు ఏం వారం అనేది కూడా ఇస్తారనమాట, మనం దానికి హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ విధంగా మనం ఈజీగా కనుక్కోవచ్చు. అట్లా కాకుండా మనం డైరెక్ట్ కనుక్కోవాలంటే 4వ తేదీ సోమవారం కాబట్టి 5 మంగళ, 6 బుధ, 7 గురు, 8 శుక్ర, అట్లా లెక్కేసుకుంటా పోతే 31st దాకా మనకి చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇక సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని సంవత్సరాలు ఒకే విధంగా ఉండవు, కొన్ని సంవత్సరాలని లీప్ సంవత్సరాలు అంటాం. లీప్ సంవత్సరాలను ఎప్పుడు అంటాము, లీప్ సంవత్సరాల్లో ఫిబ్రవరికి 28 రోజులు కాకుండా 29 రోజులు ఉంటాయన్నమాట. ఫిబ్రవరి నెలలో 28 కాకుండా 29 రోజులు ఉంటాయి. అదేవిధంగా సంవత్సరానికి 365 రోజులు కాకుండా 366 రోజులు వస్తాయి లీప్ సంవత్సరానికి. మరి ఒక సంవత్సరం లీప్ సంవత్సరం కాదా అని ఎట్లా తెలుస్తుంది మనకి, ఆ సంవత్సరం నెంబర్ని మనం 4తో భాగాహరిస్తే, నిశ్శేషంగా భాగింపబడితే ఆ సంవత్సరాన్ని లీప్ సంవత్సరం అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2020 అనేది 4తో నిశ్శేషంగా భాగింపబడుతుంది, 4/5/20, 4/5/20. అదేవిధంగా 1676, 4/4/0, 4/1/4, 4/9/36, 4/4/16, 4/1/4, 4/9/36. ఓకే, కాబట్టి ఇది కూడా 4తో నిశేషంగా భాగింపబడుతుంది. అదేవిధంగా 400 4తో నిశేషంగా భాగింపబడుతుంది, 800 1200. సో ఇక్కడ మనం జనరల్ రూల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే 400 చేత దాని మల్టిపుల్స్ అంటే 400, 800, 1200, 1600, 2000, 2400 ఇవన్నీ కూడా మనకి నిశేషంగా భాగింపబడతాయి. కాబట్టి ఇవన్నీ కూడా లీప్ సంవత్సరాలని మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు అనమాట.
ఇవి కాకుండా ఏదైనా నెంబర్ ఇస్తే మనం 4తో భాగించి నిశ్శేషంగా భాగింపబడితే లీప్ సంవత్సరం అని మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఆడ్ డేస్, మిగిలిన రోజుల్ని కనుగొనట. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే అప్పటికప్పుడు ఒక సంవత్సరానికి ఎన్ని మిగిలిన రోజులు వస్తాయని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటే టైం వేస్ట్ అనమాట. కాబట్టి కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మామూలు సంవత్సరానికి అంటే ఆర్డినరీ సంవత్సరానికి అంటే లీప్ సంవత్సరం కాకుండా ఉండే సంవత్సరాలన్నిటికీ కూడా 365 రోజులు ఉంటాయి. 365 రోజులు ఉంటాయి. ఆడ్ డేస్ మనం ఎట్లా కనుక్కోవాలి? 7తో మనం భాగరిస్తే శేషం ఎంత వస్తే అన్ని ఆడ్ డేస్ ఉంటాయి. 365ని 7తో భాగరిస్తే 735, 15, 714 శేషం ఒకటి వచ్చింది. కాబట్టి 1 ఆడ్ డే ఉంటుంది అనమాట. ఓకే, ఒక మామూలు సంవత్సరానికి ఎన్ని మిగిలిన రోజులు వస్తాయి? 1 మిగిలిన రోజు వస్తుంది. దీన్ని మనం గుర్తుపెట్టేసుకోవాలి. నెక్స్ట్, ఒక లీప్ సంవత్సరం అయితే లీప్ సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 366 రోజులు ఉంటాయి. 366 రోజులు ఉన్నప్పుడు మనకి శేషం ఎంత వస్తుంది? 2 వస్తుంది. కాబట్టి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. 366 రోజులకి 2 ఆడ్ డేస్ ఉంటాయి అన్నమాట. దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మామూలు సంవత్సరానికి అయితే 1 ఆడ్ డే, లీప్ సంవత్సరానికి అయితే 2 ఆడ్ డేస్. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, 100 సంవత్సరాలకి మనం కనుక్కోవాలనుకుంటే ఎన్ని ఆడ్ డేస్ వస్తాయంటే 5 ఆడ్ డేస్ వస్తాయి. 5 మిగిలిన రోజులు వస్తాయి అన్నమాట. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 200 సంవత్సరాలకి ఎన్ని వస్తాయంటే 3 ఆడ్ డేస్ వస్తాయి. 3 మిగిలిన రోజులు వస్తాయి. 300 సంవత్సరాలకి ఎన్ని వస్తాయంటే 1 ఆడ్ డే వస్తుంది. 1 మిగిలిన రోజు వస్తుంది. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే 5, 3, 1. 5 గుర్తుపెట్టుకోవాలి. 5లోంచి 2 పోతే 3, 3లోంచి 2 పోతే 1. కాబట్టి 5, 3, 1. 5 - 2, 3, 3 - 2, 1. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఓకే, 100 ఇయర్స్కి 5, 200 ఇయర్స్కి 3, 300 ఇయర్స్కి 1. ఇకపోతే లీప్ సంవత్సరాల్లో 400 సంవత్సరాలకి ఇప్పుడు 100, 200, 300 చూసాము. 400 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 1200 సంవత్సరాలు, 1600 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు. అంటే 400తో డివైడ్ అయ్యే, 400తో, 4తో కాదు, 400తో డివైడ్ అయ్యే అన్ని సంవత్సరాలు కంప్లీట్ అయితే దానికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 0 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకే, 0 ఆడ్ డేస్ ఉంటాయి. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. గుర్తుపెట్టుకోండి, 400 సంవత్సరాలు కంప్లీట్ అయితే, 800 సంవత్సరాలు కంప్లీట్ అయితే, 1200 సంవత్సరాలు కంప్లీట్ అయితే, 1600 సంవత్సరాలు కంప్లీట్ అయితే, 2000 సంవత్సరాలు కంప్లీట్ అయితే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 0 ఆడ్ డేస్ ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత మనకి ఒక ప్రాబ్లం చేస్తున్నాము. ప్రాబ్లం చేసినప్పుడు మనకి రిజల్ట్లో 2 ఆడ్ డేస్ అని, 3 ఆడ్ డేస్ అని, 5 ఆడ్ డేస్ అని వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఏ వారము అనేది గుర్తించాలి కదా. ఏం వారం అని అడుగుతారు, దాన్ని గుర్తించాలి. దాన్ని గుర్తించాలంటే 0 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే సండేని రిప్రజెంట్ చేస్తుంది. 0 అంటే ఆదివారం, 1 అంటే సోమవారం, 2 అంటే మంగళవారం, 3 అంటే బుధవారం, 4 అంటే గురువారం, 5 అంటే శుక్రవారం, 6 అంటే శనివారం. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడంటే మనకు ఒక పర్టికులర్ రోజు ఏ రోజు అని వాళ్ళు ఇవ్వకుండా ఉంటే ఇది వర్తిస్తుంది అనమాట. వాళ్ళు ఇస్తే దాన్ని బట్టి మనం లెక్కేసుకోవాలి. ఓకే, వాళ్ళు ఇవ్వకుండా ఉంటే ఒక పర్టికులర్ సంవత్సరం, ఫర్ ఎగ్జాంపుల్ 1/7/1977, 1/7/1977 ఏం వారం వస్తుంది, ఏం వారం వస్తుంది అని అడిగారంటే, సో అటువంటప్పుడు మనం మనకి ఆడ్ డేస్ వచ్చిన ఆడ్ డేస్ని బట్టి మనం దేనికి మ్యాప్ చేయాలి, ఈ డేస్లో ఏదో ఒక డేని మ్యాప్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 24th April 1977 ఏ డేట్ వస్తుంది, ఏ డే వస్తుంది అని అడిగారు. సో ఇప్పుడు చూడండి, మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, 24/4/1977 అంటే 1st January 00 నుంచి 24th April 1977 వరకు మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకి మనం కౌంట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే 1977 వేసుకోవాలి. 1977 అంటే 24th April 1977 వరకు అని అడిగారు. కాబట్టి 1977 ఇయర్ కంప్లీట్ అయిందా, కంప్లీట్ కాలేదా? ఇంకా కంప్లీట్ కాలేదు. కాబట్టి 1977 కాకుండా 1976 వేసుకోవాలి.
అంటే ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి, ఎన్ని సంవత్సరాలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి అనేది వేసుకోవాలన్నమాట. సో 1976 ఇయర్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ సంవత్సరంలో 1177 నుంచి 24/4/77 వరకు మళ్ళీ క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో మనకిచ్చిన సంవత్సరాన్ని బట్టి ప్రీవియస్ ఇయర్ని తీసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ప్రీవియస్ ఇయర్ని తీసుకోవాలి. ఓకే, ప్రీవియస్ ఇయర్ 1976. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి మనం ఆడ్ డేస్ కనుక్కోవాలి. 1976 సంవత్సరాలకి ఆడ్ డేస్ని కనుక్కోవాలి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 400 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 1200 సంవత్సరాలు, 1600 సంవత్సరాలకి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 0 ఉంటాయి. కాబట్టి 1600 దీనికి దగ్గరగా ఉంది కాబట్టి 1600 సంవత్సరాలకి ఆడ్ డేస్ ఎంత మనకు తెలుసు? 0 అని. కాబట్టి 1600ని తీసేసుకోవచ్చు. ఇంకెన్ని మిగులుతాయి? 376 మిగులుతాయి. ఓకే, 376 సంవత్సరాలు మిగిలాయి. సో ఇప్పుడు అదేవిధంగా మనకి 100 సంవత్సరాలకి 100 సంవత్సరాలకి ఎన్ని ఆడ్ డేసో తెలుసు. అదేవిధంగా 200 సంవత్సరాలకి ఎన్ని ఆడ్ డేస్ తెలుసు. 300 సంవత్సరాలకి ఎన్ని ఆడ్ డేస్ తెలుసు. 100 సంవత్సరాలకి 5, 200 సంవత్సరాలకి 3, 300 సంవత్సరాలకి 1 అని తెలుసు అనమాట. కాబట్టి ఇప్పుడు 300 సంవత్సరాలని తీసేసుకోవచ్చు. 300 సంవత్సరాలకి ఎన్ని ఆడ్ డేస్? 1 తీసేసుకుంటే ఇంకెన్ని మిగులుతాయి? 76 సంవత్సరాలు మిగులుతాయి. 76 సంవత్సరాలు మిగులుతాయి. ఇప్పుడు ఈ 76 సంవత్సరాలకి ఆడ్ డేస్ని మనం కనుక్కోవడం కొంత మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో 76 సంవత్సరాల్లో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయనేది మనం కనుక్కోవాలి. ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయో కనుక్కోవాలంటే 76ని 4తో భాగారించాలి. సో 4 1లు 4 పోతే 36, 4 9లు 36. అంటే మనకి ఒకవేళ శేషం వచ్చినా దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. శేషం రాలేదు కాబట్టి ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయి? 19 లీప్ సంవత్సరాలు ఉన్నాయి. అదేవిధంగా 76లో 19 పోతే 57, 57 ఆర్డినరీ సంవత్సరాలు ఉన్నాయన్నమాట. 57 ఆర్డినరీ సంవత్సరాలు ఉన్నాయన్నమాట. ఒక లీప్ సంవత్సరానికి ఎన్ని ఆడ్ డేస్? మనం క్లాస్లో చెప్పుకున్నాం, ఒక లీప్ సంవత్సరానికి 2 ఆడ్ డేస్, ఆర్డినరీ సంవత్సరానికి అయితే 1 ఆడ్ డే. కాబట్టి 19 లీప్ సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి 19 × 2 + 57 × 1, 19 రోజులు 38, 57 15 9 95. ఓకే, 95 ఆడ్ డేస్ వచ్చాయి. 95 ఆడ్ డేస్ని మనం ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు. 7తో డివైడ్ చేసి వచ్చిన శేషాన్ని మనం రాసుకోవచ్చు అనమాట. 7 1లో 7, 25, 7 3లో 21 పోతే 4. ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? 4 ఆడ్ డేస్ వచ్చాయి. ఓకే, కాబట్టి ఇక్కడ మనం 76 సంవత్సరాలకు గాను ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? 4 ఆడ్ డేస్ వచ్చాయి అనమాట. 300 సంవత్సరాలకు 1, 76 సంవత్సరాలకి 4 ఆడ్ డేస్ వచ్చాయి. కాబట్టి 1976 సంవత్సరాలకి మనం క్యాల్కులేట్ చేసాం 0, 1, 4 అంటే 5 ఆడ్ డేస్ వచ్చాయన్నమాట. మొత్తం మీద 5 ఆడ్ డేస్ వచ్చాయి. ఇకపోతే ఇక్కడ మిగిలి ఉంది కదా, దీనికి కనుక్కోవాలి. అంటే ఈ సంవత్సరం 77లో మిగిలి ఉన్న వాటికి దానికి ఎట్ట కనుక్కుంటాం చూద్దాం. జనవరి నెలలో ఎన్ని డేస్ ఉంటాయి? జనవరి 31. ఓకే, 1977 అనేది లీప్ ఇయరా? కాదు. ఓకే, 77 4తో పోదు కాబట్టి లీప్ ఇయర్ కాదు. కాబట్టి ఫిబ్రవరిలో ఎన్ని ఉంటాయి? 28. మార్చిలో ఎన్ని ఉంటాయి? 31. ఏప్రిల్లో ఏ డేట్ ఇస్తే ఆ డేట్ వరకు అనమాట. ఏప్రిల్లో 24 వరకు ఇచ్చారు కాబట్టి 24 వేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేయండి. 9, 10, 14, 3, 2, 5, 3, 2, 5, 11, 114 వచ్చాయి. ఇప్పుడు 114ని 7తో మనం భాగరిస్తే 7 1లో 7 అంటే 44, 7 6లో 42 పోతే 2 వచ్చాయి అనమాట. ఓకే, కాబట్టి ఈ పీరియడ్కి ఆడ్ డేస్ అన్ని 2 వచ్చాయి. ఈ పీరియడ్కి ఆడ్ డేస్ 2 వచ్చాయి. రిమైనింగ్ పీరియడ్ ఆడ్ డేస్ అన్ని 2 వచ్చాయి. ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసుకుంటే 1, 4, 5, 5, 4, 5, 2, 7 7 వచ్చాయి అనమాట. అంటే మొత్తం మీద 1, 1, 0, 0 నుంచి 24, 4, 77కి మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 7 ఆడ్ డేస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో 7 ఆడ్ డేస్ ఉంటే మనం 7ని అట్లానే ఉంచకూడదు. 7ని 7తో డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే 7కి కోడ్ ఉందా? లేదు, 0 నుంచి 6 వరకే కోడ్ ఉందన్నమాట. సో కాబట్టి 7 ఏమవుతుంది? 7 1s 7 పోతే 0. కాబట్టి 7 ఆడ్ డేస్ అంటే మీనింగ్ ఏంది? 0 ఆడ్ డేస్ అని.
కాబట్టి ఇప్పుడు జీరో ఆర్ డేస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జీరో దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? సండేని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి 24/4/1977 ఏమవుతుంది? సండే అవుతుంది, ఆదివారం అవుతుంది అన్నమాట. అంటే ఎవరైనా ఒక పర్సన్ 24/1977 పుట్టుంటే అతను ఏ రోజు పుట్టినట్టు? ఆదివారం పుట్టినట్టు అనమాట. ఓకే, సో కొంతమంది వీటిని కోడ్స్ రూపంలో చెప్తారు, కానీ కోడ్స్ రూపంలో మనకి అన్నిటికీ ఆన్సర్స్ రావు. అదేవిధంగా ఆ కోడ్స్ కూడా దాదాపుగా 10-15 కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకి ఒకవేళ ఒక్క కోడ్ మర్చిపోయినా కానీ మనకి ఆన్సర్ తప్పు వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రాసెస్లో చేస్తే మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఆగస్టు 15/1947 ఏ రోజు వస్తుంది? ఇది మనకి స్వాతంత్రం వచ్చిన రోజు. ఆ రోజు ఏ రోజు వస్తుంది, ఏ డే వస్తుంది అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు కంటే ఫాస్ట్గా చేస్తాను చూడండి. 1947 వరకు జీరో, 1600 ఇయర్స్ వరకు జీరో. 1947 అంటే ఏం తీసుకోవాలి? 1946 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి 1946 తీసుకోవాలి. 1600 ఇయర్స్ ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి దీనికి జీరో వస్తుంది. ఓకే, తర్వాత 300 ఇయర్స్కి 1/0 డే అని మనకు తెలుసు. ఇప్పుడు 346 మనకి రిమైండర్ వస్తుంది, 346 రిమైండర్ వస్తుంది. 346లో మనకి 300 ఇయర్స్కి 1 అని మనకు తెలుసు అనమాట. ఇంకెంత మిగిలింది? 46 ఇయర్స్ మిగిలి. ఈ 46 ఇయర్స్లో మనం ఎన్ని లీప్ సంవత్సరాలు, ఎన్ని నార్మల్ సంవత్సరాలు తెలుసుకోవాలంటే 4తో భాగరించాలి. 4 1/4 మనం భాగరించేటప్పుడు శేషం ఏదైనా వస్తే దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి 11 లీప్ సంవత్సరాలు వచ్చాయి. 46లో 11 పోతే 35 ఆర్డినరీ సంవత్సరాలు వచ్చాయన్నమాట. ఓకే, 11 లీపు 35 ఆర్డినరీ వచ్చాయి. 11 లీప్ అంటే ఎన్ని ఆర్డ్ డేస్? ఒక లీప్ సంవత్సరానికి 2. 35 ఆర్డినరీ అంటే ఎన్ని ఆర్డ్ డేస్? 1. 11 × 2 = 35 × 1 22 × 35 అంటే ఎంత వస్తుంది? 57 వస్తుంది. 57ని మనం 7తో భాగరిస్తే 7 × 8 = 56 పోతే 1 వస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఈ 46 సంవత్సరాలకి మనకి ఎన్ని ఆర్డ్ డేస్ వచ్చాయి? 1 ఆర్డ్ డే వచ్చిందనమాట. ఈ 46 సంవత్సరాలకి ఎన్ని ఆర్డ్ డేస్ వచ్చాయి? 1 ఆర్డ్ డే వచ్చింది. ఓకే, తర్వాత చూడండి. ఇప్పుడు మొత్తం 1946 ఇయర్స్ కంప్లీట్ చేసాం. ఇకపోతే మనం కనుక్కోవాల్సింది 15 ఆగస్ట్ వరకు, అంటే 1 1 47 నుంచి 15 8 47 వరకు కనుక్కోవాలి. సో దీనికి చూడండి, దీనికైతే మనం జనవరి నుంచి ఆగస్ట్ వరకు మనం డేస్ వేసుకోవాలి. కానీ ఇక్కడ మీకు ఇంకా సింపుల్ లాజిక్ చెప్తాను. ఫస్ట్ సిక్స్ మంత్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 6 ఆడ్ డేస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ 6 మంత్స్ అంటే ఏంది? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, 6 మంత్స్కి 6 ఆడ్ డేస్ ఉంటాయి. దాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా, 6 మంత్స్కి 6 ఆడ్ డేస్. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత మనకి ఏ మంత్స్ వస్తాయి? జూలైలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. ఆగస్ట్లో మనకి ఇచ్చాడు 15th వరకు అని, 15 ఎంత అవుతుంది? 5 1 6 3 1 4 46 ఉంటాయి. 46/7 7 42 పోతే 4. కాబట్టి 6 మంత్స్కి 6, ఈ రిమైనింగ్ డేస్కి 4 వచ్చాయి. మొత్తం ఎంత? 10 అవుతాయి. 10 అంటే 7 1 7 రిమైండర్ 3. ఓకే, అంటే 3 ఆడ్ డేస్ వచ్చాయి అన్నమాట. 3 ఆడ్ డేస్ వచ్చాయి. అంటే ఈ రిమైనింగ్ పీరియడ్కి, ఈ పీరియడ్ మొత్తానికి ఎన్ని ఆర్డ్ డేస్ వచ్చాయి? 3 ఆర్డ్ డేస్ వచ్చాయి అనమాట. అంటే సింపుల్ లాజిక్, 7 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే 7తో డివైడ్ చేసేసి రిమైండర్ వేసుకోవడమే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మొత్తం మీద ఇప్పుడు ఎన్ని ఆర్డ్ డేస్ వచ్చాయి? 1 + 1 2 2 + 3 5 5 ఆర్డ్ డేస్ వచ్చాయి అనమాట. ఓకే, 5 ఆర్డ్ డేస్ వచ్చాయి. 5 ఆర్డ్ డేస్ అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? 5 ఆర్డ్ డేస్ 0 సండే 1 మండే 2 ట్యూస్డే 3 వెన్స్డే 4 థర్స్డే 5 ఫ్రైడే. కాబట్టి ఫ్రైడే అనమాట. అంటే మనకి స్వాతంత్రం ఏ రోజు వచ్చింది? శుక్రవారం వచ్చిందని చెప్పొచ్చు. ఇది ఒక మోడలు.
సో ఈ బేసిస్లో మనం ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం. ఇక ఈ ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా ఉంటాయి, ఇంతకు ముందుతో పోలిస్తే చాలా ఈజీగా చెప్పేయచ్చు అనమాట. జనవరి 1, 2007 సోమవారం అయితే జనవరి 1, 2008 ఏం వారం? ఓకే, జనవరి 1, 2007 నుంచి జనవరి 1, 2008 కరెక్ట్గా సంవత్సరం అవుతుంది, సంవత్సరం అవుతుంది. ఓకే, సో 2007 అనేది లీప్ ఇయరా కాదా? ఎట్లా కనుక్కుంటాం? 4తో భాగారిస్తే, చివరి 2 అంకెల్ని 4తో భాగారిస్తే పోతే లీప్ ఇయర్, లేకుంటే నాన్ లీప్ ఇయర్. కాబట్టి నాన్ లీప్ ఇయర్ కాబట్టి నాన్ లీప్ ఇయర్కి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1 డే ఉంటుంది. కాబట్టి జనవరి 1, 2007 సోమవారం అన్నాడు కాబట్టి దీనికి సోమవారానికి 1 డే కలిపితే, సోమవారానికి 1 డే కలిపితే ఏమొస్తుంది? మంగళవారం వస్తుంది. కాబట్టి ఆన్సర్ మంగళవారం. ఓకే, సో ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఏంటంటే మీరు ఇంతకుముందు కోడ్స్ చెప్పాను కదా, 0 అంటే ఆదివారం, 1 అంటే సోమవారం అని, అవి ఇక్కడ మనకి వర్తించవు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళే ఇచ్చుంటారు ఏం వారం అనేది. ఆ ఇచ్చిన వారానికి మనం యాడ్ చేసుకోవాలన్నమాట, ఆ డేస్ని వాళ్ళు ఇచ్చిన వారానికి యాడ్ చేసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన వారానికి యాడ్ చేసుకోవాలి. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి, జనవరి 1, 2016 మంగళవారం అయితే జనవరి 1, 2017 ఎంత అని అడిగాడు. ఓకే, సో సేమ్ ఇంతకుముందు లాంటి ప్రాబ్లమే, కాకుండా ఇప్పుడు ఏం చేశాడు, లీప్ ఇయర్ ఇచ్చాడు అనమాట. 16 4తో మనం భాగిస్తే శేషం 0 వస్తుంది. కాబట్టి 2016 ఏంది? లీప్ సంవత్సరం, లీప్ సంవత్సరం. కాబట్టి ఇప్పుడు లీప్ సంవత్సరానికి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 2 ఆడ్ డేస్ వస్తాయి అనమాట, 2 ఆడ్ డేస్ వస్తాయి. కాబట్టి మనకి ఇచ్చింది ఏంది? మంగళవారం, మంగళవారం ప్లస్ 2. మంగళవారం ప్లస్ 2 అంటే బుధ గురువారం వస్తుంది అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? గురువారం. అది మనం జాగ్రత్తగా చేసుకోవాలి. మనకి ఇచ్చింది నాన్ లీప్ ఇయర్ అయితే 1 డే యాడ్ చేసుకుంటే చాలు, మనకి ఇచ్చింది లీప్ ఇయర్ అయితే 2 డేస్ యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 8 డిసెంబర్ 2007 శనివారం అయితే 8 డిసెంబర్ 2006 ఏ వారం? ఇక్కడ 2007 ఇచ్చాడు, కాకుంటే ఇంతకుముందు ఏమిచ్చాడు? ఇచ్చిన సంవత్సరం తర్వాత సంవత్సరం ఇచ్చాడు, ఇప్పుడు ముందు సంవత్సరం ఇచ్చాడు అనమాట. ఓకే, ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ముందు సంవత్సరం లీప్ ఇయరా కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, మనకి క్వశ్చన్లో తర్వాత సంవత్సరం ఇస్తే మొదటి ఇచ్చిన సంవత్సరాన్ని లీప్ ఇయరా కాదో చూసుకోవాలి, ముందు సంవత్సరం ఇస్తే తర్వాత సంవత్సరం లీప్ ఇయరా కాదా అనేది చూసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం 8 డిసెంబర్ 2006 ఇది లీప్ ఇయర్ కాదు, 2007 కూడా లీప్ ఇయర్ కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, సింపుల్గా ముందు సంవత్సరం అడిగాడు కాబట్టి -1 వేసుకోవాలి. శనివారం -1 ఏమవుతుంది? శుక్రవారం అవుతుంది. అంటే క్వశ్చన్ 2 రకాలుగా అడుగుతాడు, ఇచ్చిన సంవత్సరం తర్వాత సంవత్సరం ఉంది కానీ, లేదంటే ఇచ్చిన సంవత్సరానికి ముందు సంవత్సరం కానీ. తర్వాత సంవత్సరం అడిగితే సంవత్సరానికి 1 ఆడ్ డే కాబట్టి +1 వేసుకోవాలి. ముందు సంవత్సరం అడిగితే సంవత్సరానికి 1 ఆడ్ డే కాబట్టి -1 వేసుకోవాలి. అదే లీప్ సంవత్సరం అయితే తర్వాత సంవత్సరం అడిగితే +2 వేసుకోవాలి, ముందు సంవత్సరం అడిగితే -2 వేసుకోవాలన్నమాట. ఇది ఇటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఇప్పుడు ఇంకొక టైప్ ప్రాబ్లమ్స్, థర్డ్ కేటగిరీ ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, 3వ కేటగిరీ ప్రాబ్లమ్స్ ఇట్లా ఇస్తాడు. ఈ 3 కేటగిరీలోనే కంపల్సరీ ఏదో ఒక ప్రాబ్లం ఇస్తాడనమాట. ఓకే, సో ఈ కేటగిరీలో ఏం అడిగాడు, 2009 క్యాలెండర్తో సమానంగా ఉండే క్యాలెండర్లో ఏ సంవత్సరం వస్తుంది? ఓకే, అంటే 2009 లాగానే సేమ్ క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది అని అడిగాడు అనమాట. అంటే క్యాలెండర్లో ఒక సంవత్సరం క్యాలెండర్ ఇంకో సంవత్సరానికి అదే యాజ్ ఇట్ ఈస్గా డిటోగా రిపీట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం, 2009 క్యాలెండర్ అడిగాడు కాబట్టి మనకి ఈ 2009 జనవరి 1 ఏంది అనేది మనకి ఇవ్వలేదు. కాబట్టి మనం 2008 జనవరి 1 అంటే 2008 దేంతో స్టార్ట్ అవుతుంది అనేది మనం అనుకుందాం. మండేతో స్టార్ట్ అవుతుంది అనుకుందాం, సోమవారంతో స్టార్ట్ అవుతుంది అనుకుందాం. ఓకే, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే అనుకుందాం. సో 2008 స్టార్టింగ్ డే మండే అయితే 2009 స్టార్టింగ్ డే ఏమవుతుంది? 2009 స్టార్టింగ్ డే ఏమవుతుంది? 2008 ఏంది, లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? లీప్ ఇయర్, లీప్ ఇయర్ కాబట్టి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? +2 ఆడ్ డేస్ వస్తాయి అన్నమాట. కాబట్టి మనకి 2009 దేంతో స్టార్ట్ అవుతుంది? వెడ్నెస్డేతో స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే, సో వెడ్నెస్డేతో స్టార్ట్ అయ్యే ఇయర్ కనుక్కుంటే ఆటోమేటిక్గా ఆ ఇయర్ అదే క్యాలెండరు ఉంటుంది అనమాట. ఇప్పుడు వరుసగా వేసుకుంటే పోదాం, 2009 తర్వాత 2010. ఓకే, సో 2009
మనకి లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 1 ఆడ్ డే వస్తుంది కాబట్టి ప్లస్ 1. సో 2009 ఫస్ట్ డే జనవరి 1 ఏమవుతుంది? నెక్స్ట్ డేనే అవుతుంది. వెన్స్డే తర్వాత థర్స్డే. 2011 నాన్ లీప్ ఇయర్ ప్లస్ 1 థర్స్డే ఫ్రైడే. 2011 నాన్ లీప్ ఇయర్ కాబట్టి ప్లస్ 1 వస్తుంది సాటర్డే. మనకి ఏ డే రావాలి? వెన్స్డే రావాలి. వెన్స్డే వస్తే ఆపేయచ్చు. 2012 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఇప్పుడు ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 2 ఆడ్ డేస్ వస్తాయి. సాటర్డే, సండే, మండే. 2014 ప్లస్ 1 ట్యూస్డే. 2015 ప్లస్ 1 వెడ్నెస్డే. అదే కదా మనకి కావాల్సింది. కాబట్టి జనవరి ఫస్ట్ 2009 వెన్స్డే అయితే జనవరి 1 2015 కూడా వెన్స్డేనే అవుతుందన్నమాట. కాబట్టి 2009 తర్వాత సేమ్ అదే క్యాలెండరు మళ్ళీ ఎప్పుడు వస్తుంది? 2015 వస్తుంది. కాబట్టి ఆన్సరు 2015. సో ఈ 3 కేటగిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఇది మనకి మొత్తం మీద క్యాలెండర్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఏ విధంగా మనం ఈజీగా సాల్వ్ చేయాలనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రెఫర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ.